రోడ్డున పడిన నేతన్న, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వస్త్ర పరిశ్రమ సంక్షోభం, 70% పైగా మరమగ్గాలు ఆగిపోయాయి. సీఎంను కలిసిన సమస్యను పరిష్కరించాలని కోరుతాం. నేతన్నల మహాధర్నలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు. మొత్తానికైతే గత ప్రభుత్వ నిర్వాహకం, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిందని మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యను పరిష్కరించాలని కోరుతామని చెప్పారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ పౌరులం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేతన్నల మహాధర్నలో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఎంపీగా పనిచేస్తున్న, కరీంనగర్ ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్, దేవుడి పేరిట రాజకీయాలు తప్ప ఏ ఒక్కరోజు నేత కార్మికుల సమస్యలపై మాట్లాడలేదని విమర్శించారు. నేత కార్మికులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్కి తగిన బుద్ధి చెబుతారన్నారు. మత రాజకీయాలు చేస్తూ దేవుడి పేరిట మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఈసారి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. గత రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్లు ప్రచారం చేసుకుందే తప్ప కనీసం బతుకమ్మ చీరల బకాయిలు కూడా చెల్లించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ను గెలిపిస్తే ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో నేత కార్మికుల సమస్యలపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నేతన్నల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ కనిపిస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు ఇవ్వకపోవడమే కాకుండా కార్మికులకు వచ్చే నూలు రాయితీ 18 కోట్లు కూడా మంజూరు చేయలేదని చెప్పారు. ఇప్పటికే బతుకమ్మ చీరలకు సంబంధించిన ఆర్డర్ ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు ఇవ్వకపోవడంతో వాళ్ళు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి కేసీఆర్ 15 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమంలో నేత కార్మికులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే, నేతన్నలు ఉరివేసుకుని చచ్చిపోతే ఈ సిరిసిల్ల ఉరిసిల్లగా ఎందుకు ఉంటుంది? మన బతుకులు మారాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి ఆ సిరిసిల్ల వేదికగా ఉపన్యాసాలు ఇచ్చి ఎంతోమంది బిడ్డల ప్రాణత్యాగాలకు కారణమైనటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ 15 ఏళ్ల కాలంలో సిరిసిల్లలో ఉరిసిల్లను మారడం కోసం, ఉరిసిల్లను సిరిసిల్లగా మార్చడం కోసం, సిరులు గల్లటువంటి సిరిసిల్లగా మార్చడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఇప్పటికీ బతుకమ్మ చీరలకు ఆర్డర్ కూడా ఇవ్వలేదు. మరి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి 18 కోట్ల నూలు రాయితీ ఏదైతే ఉందో ఆ నూలు రాయితీని ఇవ్వకపోవడము, పోయిన బకాయిలను చెల్లించకపోవడము, మళ్ళీ కొత్తగా ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి నేతన్నలందరూ కూడా వాళ్ళ బతుకులు ఏమైపోతాయా అని చెప్పేసి ఆఖరికి పవర్ లూమ్స్ని మేము క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి లాస్ట్ టైం ధర్నా చేస్తే కూడా ప్రభుత్వ మంత్రులు వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. మరి పవర్ లూమ్స్ని క్లోజ్ చేసేంటే కొన్ని 100ల మంది జీవితాలు ఈరోజు రోడ్డున పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దాని విషయంలో నేతన్నల విషయంలో బీసీ మంత్రులుగా ఉన్నటువంటి పొన్ను ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా స్పందించి, ఎందుకనంటే ఆయన కూడా కరీంనగర్ ఎంపీగా పనిచేసిండు, సిరిసిల్లకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఆయనకు ఉంది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయనకు ఒక బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ వెంటనే చొరవ తీసుకొని ఆ బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వడము, రెండవది నూలు రాయితీకి సంబంధించినటువంటి 18 కోట్లు పెండింగ్లో ఉన్న 18 కోట్లు ఇవ్వడం, దానితో పాటు పోయినసారి బకాయిలు, బతుకమ్మ చీరల బకాయిలు ఏవైతేనే వాటిని పూర్తిగా చెల్లించడానికి ప్రయత్నం చేయాలి. మరి నేతన్నల సంబంధించిన విషయంలో మీరు అండగా ఉంటారా ఉండరా అనే విషయంలో ఇప్పటికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి బండి సంజయ్ అనే వ్యక్తి, నిన్న కూడా నేను మార్నింగ్ న్యూస్లో చదువుతూ బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేసిండంటే చాలామంది కామెంట్లు పెడుతూ బండి సంజయ్ గురించి మాట్లాడతావా, బండి సంజయ్ గురించి నీ దగ్గర ఏం రిపోర్ట్ అనేది పెట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ నియోజకవర్గానికి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేసిండో ఒకసారి చెప్పానండి. ఆ విషయం చెప్పానండి. ఆయనను అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి రిపోర్టు శ్వేతపత్రం విడిలేమని చెప్పండి. అమిత్ షా చేయంటే చెప్పులు మోసినంత ఈజీ కాదు కదా. తెలంగాణలో కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులకి, మీ పార్లమెంటు ఓటర్లకి, ఎస్ ఇంకో నేను బండి సంజయ్ అనే నేను ఈ 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఇంకో ఈ నిధులు తీసుకొచ్చిన నియోజకవర్గంలో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్ని, ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని మండలాలకు ఏమేమి పనులు చేసినా అని చెప్పేసి ఒక శ్వేతపత్రం విడుదలయ్యమని చెప్పండి. బండి సంజయ్ అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు. ఆయన కేవలం మతం పేరుతో మనుషుల్ని రెచ్చగొట్టి
ఎవరు ఏం మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడతారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడిండు, దాంట్లో మనం ఏం గొడవేయాలి, సుజాత సూర్యపల్లి లాంటి వాళ్ళు యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడారు, వాళ్ళ మీద మనం ఏం గొడవేయాలి, లేదంటే బైర్ నరేష్ లాంటి వాళ్ళు పబ్లిక్ మీటింగ్లలో ఏం మాట్లాడారు, దాన్ని పట్టుకొని మనం ఏం గొడవేయాలి, మనం ఏం గొడవలు ఇవ్వాలి, మనుషుల్ని ఎట్లా రెచ్చగొట్టాలి, మతం పేరుతో ఎట్లా చంపుకోవాలి, మతం పేరుతో రెచ్చగొట్టి ఈ తెలంగాణలో మత ఘర్షణను ఎట్లా ఉట్టియాలి, మా బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్లా తీసుకురావాలనే ఆలోచన తప్ప, మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుల కోసం, కరీంనగర్ నియోజకవర్గంలో నుండి యువకుల కోసం నువ్వేం చేసినావు? మొత్తం అందరినీ గంజాయికి అలవాటు చేసి ఇప్పుడు ఒక్కో గ్రామంలో కరీంనగర్ నియోజకవర్గంలో సంస్కృతి సాంప్రదాయాలు మన దేశము మన సంస్కృతి అని చెప్పుకునేటువంటి బండి సంజయ్ అయ్యా, మీ నియోజకవర్గంలో గ్రామాల్లో పెరిగిపోతున్న గంజాయి మీద మీరు తీసుకున్న చర్యలు ఏంది, దాని మీద సమాధానం చెప్పండి. ఊరూరుకు పెరిగిపోతున్న బెల్ట్ షాపులకు సంబంధించిన విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది, దానికి అరికట్టడం కోసం మీరు చేసిన పోరాటాలు ఎందుకు ఒకసారి చెప్పండి. దయచేసి ఇప్పుడు కూడా మళ్ళా సంకల్పయాత్ర అని చెప్పేసుకొని రాత్రిపూట గంటలు గంటలు మీటింగ్లు పెట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, వాళ్ళు ఎగ్జామ్స్లో చదువుకుంటామంటే ఇంటర్మీడియట్ కళాశాలల పక్క పొంటి వీళ్ళు సంకల్పయాత్రలు వేస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్ ఏవైతేండో ఆ హాస్టల్ కాడ వీళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటూ ఉంటారు. ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తూ ఉన్నాయి, మీరు సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు 4 గంటలు నాన్ స్టాప్గా మైకులు పెట్టి మాట్లాడితే ఆ 4 గంటల పాటు రేపు ఉదయం ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు 4 గంటల పాటు వాళ్ళు ఏం చదువుకోవాలి ఎట్లా చదువుకోవాలనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బండి సంజయ్ అనే విషయానికి సంబంధించిన విషయంలో ఎందుకు నేను బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి అందరూ అడుగుతున్నారు, బండి సంజయ్కి నేను కూడా ఓటర్నే. నా కరీంనగర్ నియోజకవర్గానికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేసిండో అడిగే హక్కు నాకున్నది. కాబట్టి బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ నియోజకవర్గంలో ఎంపీగా అట్టర్ప్ల ఆఫ్ అయిండు. ఆయన నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి సున్నా. కనీసం ఒక్క పథకంలో తీసుకొచ్చినటువంటి పథకంలో కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి పని కూడా చేయలేదు. కనీసం ఆయన నమ్ముకుని ఆయన వెనకాల తిరుగుతున్న యువకులకు కూడా ఓ కాంట్రాక్ట్ ఇచ్చి బాగుపడరు అని చెప్పింది లేదు. కాబట్టి కరీంనగర్ నియోజకవర్గంలో బండి సంజయ్ అనే వ్యక్తి అట్టర్ప్ల ఆఫ్ కాబట్టి ఆయనను మళ్ళీ గెలిపించుకునే ప్రయత్నం ఎవరు చేయరు, చేసేటువంటి అవకాశాలు లేవు. ఆల్రెడీ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనే క్లియర్గా బండి సంజయ్ చాప్టర్ క్లోజ్ అయింది. ఆల్రెడీ ఈటల రాజేందర్ కూడా అదే అనుకున్నాడు. ఈటల రాజేందర్ కూడా నిన్న నేను రాజకీయాలను తప్పుకుండా అనే స్టేట్మెంట్ ఇచ్చింది కూడా తప్పుకొని చక్కగా సైలెంట్గా ఉండడమే బెటర్ అని చెప్పేసి ఆయన కూడా అనుకుంటున్నాడు. ఆయన ఒక బీసీ నాయకునిగా ఉండి బీసీల నినాదం ఎత్తుకొని నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి బీసీ నినాదం ఎత్తుకొని ఒకవేళ కనుక రాజకీయాల్లోకి వచ్చుకుంటే ఈరోజు ఆర్ కృష్ణ లాంటి నాయకులు కానీ లేదంటే దళిత సంఘాల నాయకులు కానీ ఆయన నెత్తినెత్తుకొని బీసీ నినాదంతో ఆయనకు మంచి గౌరవంగా వచ్చి ఆయన ఒక పార్టీ పెట్టినా కూడా ఆయన వెనకాల ఈరోజు దళిత సంఘాలు బహుజన సంఘాలు ఉండి ఆయన గెలిపించుకునే ప్రయత్నం చేసేది. ఆనాడు దేవేంద్ర గౌడ్ నుండి మొదలుకుంటే ఈరోజు ఈటల రాజేందర్ వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడో దగ్గర తప్పుదోవ పట్టిరా తప్ప ఈరోజు వాళ్ళ కోసం బీసీల కోసం ప్రయత్నం చేసింది ఏమీ లేదు. మరి ఈటల రాజేందర్ నేను రాజకీయాలను తప్పుకుంటా అని మాట్లాడటము, ఈరోజు బండి సంజయ్ కూడా నియోజకవర్గాన్ని వదిలేసి మొత్తం రోడ్ల మీద తిరిగి ఎక్కడికక్కడ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేయడం తప్ప వాళ్లకు రాజకీయంగా సెట్ కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.